ముగ్గురు అమ్మాయిలు ముచ్చటపడి తన్ని రేప్ చేశారని ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా సభ పెట్టాడు ఈ క్యాలిఫ్లవర్. నిజంగానే ఈ రాష్ట్రంలో మగాడికి రక్షణ లేకుండా పోయిందా? దీని వెనుక ఏదైనా రాజకీయ కోణం దాగుందా? ఈ చెప్పు గుర్తు పార్టీ సీఎం గారు చివరికి జనాలకే చెప్పే మిగిలిచేలా ఉన్నాడు. మమ్ము మ్యాటర్ పక్కదారి పట్టించడానికే ఈ క్యాలిఫోర్ గాని దించి దాటగలుగుతున్నాడు. ఇదిగో సంజయ్రావు, మీడియా సాక్ష్యంగా చెప్తాడా, నీ నాటకాలు బయట పెడతా. ఆ క్యాలిఫోర్ గాడు నీ పార్టీ తొత్తేనని నిరూపిస్తా. కాలం కలిసి రాకపోతే అరటిపండు తిన్నా పన్నీరిగిపోద్దనే దోనబోయే దరిద్రాలన్నీ ఇట్టా తగులుకున్నాయందయ్యా. ఆ ఎర్రి పుష్పానికి నాకు లింక్ ఏమిటయ్యా? ఇదిగో వీరు వాడి సంగతి ఏందో చూడు. రై గోపి మంచర్య, నువ్వు ఈ జాగా ఖాళీ చేసి వెళ్ళకపోతే మా పోలీసులకి పని చెప్పాల్సి ఉంటుంది. మీరు నన్ను కొట్టినా తిట్టినా నా వాయిస్ అసెంబ్లీలో వినిపించేంత వరకు ఇక్కడ నుంచి కదలను. నీకు మాటలు చాలవరా, లాఠీ చార్జే కరెక్ట్ చార్జ్. ఇన్ని లాఠీలో విరిగిన ఒక్క అంగుళం కదలలేదు. విని ఇక్కడ నుంచి లేపకపోతే సీఎం మన ఉద్యోగాలు తీసేస్తాడు. రై ఉంటా వేసుకో. ఏంటిరాని ఫ్యాన్ ఫాలోయింగ్? ఏం చేసినా ఎవడో కదలటం లేదు. వాడెవడో వాడు పూరా తగలబెడతానంటున్నాడ్రా. రే కోనేరెత్తు. క్యాలీఫ్లవర్ అంటే రోడ్డు పక్కన మార్కెట్లో 20 రూపాయలకు దొరికేదాన్ని 10 రూపాయలకు బేరం చేసి కొనుక్కొని షాప్ వాడు క్యారీ బ్యాగ్ ఇవ్వకపోతే దాన్ని చేత్తో పట్టుకుని సైకిల్ తొక్కుతూ ఎక్కడ పట్టుకోవాలో ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఎలాగోలా ఇంటికి తీసుకెళ్లి పెళ్ళైతే పెళ్ళానికి లేకపోతే అమ్మకు ఇచ్చి కుదిరితే కూర కుదరకపోతే పులుసు మిగిలిపోతే మందులోకి మంచూరియా చేసుకుని ఎదకవుతురా. క్యాలీఫ్లవర్ అంటే ఒక పవర్, నిలువెత్తు నిలబడ్డ టవర్, శీల రక్షణకొచ్చిన మహా క్లవర్ నేనేరా. శీలో రక్షతి రక్షత అన్న ఆండీ ఫ్లవర్ వంశంలో పుట్టిన మూడో తరాన్ని రా. క్యాలీఫ్లవర్ గ్రాండ్ సన్ ఆఫ్ ఆండీ ఫ్లవర్. గోలీ సోడాలో గోలీలా దాచుకున్న నా శీలాన్ని దోచుకున్న ఆ ముగ్గురిని పట్టుకునేంత వరకు వదలను. అప్పటిదాకా ఇక్కడి నుంచి ఎక్కడ చూసినా క్యాలిఫ్లవర్ గురించి చర్చ, క్యాలిఫ్లవర్ గురించి రచ్చ. ఒక్క రోజులో వైరల్ అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది క్యాలిఫ్లవర్. మా క్యాలిఫ్లవర్ బాబుకి ఆ క్యాలిఫ్లవర్ కూడా తీసేస్తే ఈ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏమిటి? పవిత్రతకే పట్టుబట్టలేసిన యాండీ ఫ్లవర్ మనవడికే కట్టుబట్టలు ఇప్పారే. భావనలా ఒంటరిగా వదిలేను, నేను వెళ్తాను. అక్క మా అమ్మ అన్నా, ఒక మగాడి మానం పోయిందని మేము ఆలోచిస్తుంటే మీ అమ్మ ప్రాణం పోతుందని నీ ఏడుపెంటమ్మా. వెళ్ళిపో. పాపా ఆ ప్యాంట్ జేబులో డబ్బులు తీసుకుని వెళ్ళమ్మా. దేవుడు ఉన్నాడన్నా. ఆ మొండి మూలగాడికి అంత పాపులారిటీయా? రాష్ట్రంలో జరుగుతున్న రచ్చకే నైతిక బాధ్యత వహిస్తూ సీఎం రాజీనామా చేయాలా? జీవితం ఆరోగ్యశ్రీలోని రోగాలన్నీ నా ఒంట్లోనే ఉన్నాయి కదయ్యా. ఒల్కేదో వచ్చి పుల్కా మీద పడ్డట్టు ఆడేమో బెండకాయ గుర్తేసుకుని నా గుండెకాయకి నొప్పి తెప్పిస్తున్నాడు. ఊళ్ళో టెన్షన్స్ అన్ని నాతో ఫంక్షన్స్ చేసుకుంటున్నాయి కదరా. సార్ క్యాలిఫ్లవర్ కి కరెక్ట్ మొగుడు ఒకడు ఉన్నాడు సార్. ఎవడయ్యా డీజీపీ వాడు? టెంపర్ మూర్తి సార్. ఏమయ్యా డీజీపీ వాడి కాలిఫ్లవర్ గాడికి కరెక్ట్ మొగుడైతే నాకు రంకు మొగుడయ్యా.
సలహా చెప్పే మంగ అంటే సైనైడ్ వేసుకోవే గంగ అన్నట్ట. ఎనగటికి ఇలాంటిది, ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నాడని కదయ్యా అని ఫారెస్ట్ కు పంపింది. మీ దిక్కుమాలిన ఈగోలు పక్కన పెట్టండి సార్. సామి చెప్పినంత ఈజీ కాదు సార్ సమస్యకి పరిష్కారం అంటే. టెంపర్ మూర్తి ఒక్కడే ఇప్పుడు మనకి దిక్కు దిక్సూచి. తప్పదానా చెప్ప? తప్పదు సార్. వచ్చాడ్రా అన్న టెంపర్ మూర్తి, ఇన్నాళ్ళు అడవిలో వేటకెళ్లిన పోలీస్ సింహం సిటీకి తిరిగి వచ్చింది. దెబ్బకి ప్రాబ్లం కి సొల్యూషన్ దొరుకుతుంది. మరి ఇప్పుడే టెంపర్ మూర్తి గారు వచ్చారు, ఆ టెంపర్ మూర్తి అయిన ప్రాబ్లం సాల్వ్ చేస్తారా చూద్దాము. ఒకసారి కెమెరా ఇవ్వరా? బాత్రూమ్ తీసుకోరా. ఏమయ్యా, ఒక మగాణ్ణి బట్టలు లేకుండా నడి బజారులో కూర్చోబెడతారా? ఆడవాళ్ల శీలం మగవాళ్ల శీలం వేరు వేరు కాదయ్యా, రెండు అలాంటివి. అలాంటి శీలం నడి బజారులో పోతుంటే ఎలా చూస్తూ ఉండగలిగారా? కనీసం ఓ పంచ, కనీసం ఓ లుంగి, కనీసం ఓ జేబుగుంట అంటే కర్చీఫ్. ఇక్కడ కప్పుంటే ఏం కనపడకుండా దర్శనం అయ్యేది కాదు కదా. ఎంత పాపవురా. ఏమ్మా, నీ భర్తకి రెండు కాళ్ళు లేవా? మధ్యలో మగతనం లేదా? ఏమయ్యా కానిస్టేబుల్, ఇలా కాళ్ళు స్తంభాల్లో పెట్టావు, వాటి మధ్య ఎలక్ట్రిసిటీ లేదా? మీరే గనుక పరువు గల మగాళ్ళైతే ఇలా పువ్వు ఇచ్చి కాదురా, ఎంత గుడ్డిచ్చి ఆ మగతనం పరువు కాపాడేవాళ్ళురా. లొట్ట పిట్ట రాజా, నీ పరువుని ఇలా 10 మందిలో ప్రదర్శనకు పెట్టావంటే నీ మనసు, నీ మగతనం ఎంత గాయపడిందో నేనర్థం చేసుకోగలను. ఓకే ఓకే. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వివీతి లోకల్లో మానభంగ పర్వంలో రాస్తున్న మరో భారతం, శిశువులుగా మీరు పుట్టి పశువులుగా మారితే మర్మస్థానం కాదిది జన్మస్థానం, మానవతకు మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం. నాన్న క్యాలీఫ్లవర్, ఇప్పుడు చెప్పు అసలు నీ సమస్య ఏంటి? ఎందుకు నగ్న ప్రదర్శన? మగాడి శీల రక్షణ కోసం చట్టం కావాలన్నదే నా పోరాటం సార్. నీ పోరాటంలో అర్థం ఉంది, కానీ దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది రాజా. ఇల్లు కట్టాలంటే ముందే చేయాలి, పునాది తీయాలి సార్. పునాది తవ్వాలంటే ఏం చెయ్యాలి? ప్లాన్ ఉండాలి కదా. ఇక్కడ బోసిమలతో కూర్చుని రచ్చ చేస్తే చట్టం రాదు రాజా, నీరసం వస్తుంది. కాబట్టి స్మార్ట్ గా ఆలోచిద్దాం. ముందు ఆ ముగ్గురు జగజ్జత్రీయులను పట్టుకుందాం, తగిన శిక్ష పడేలా చేద్దాం, అప్పుడు మగాళ్లకు చట్టం వచ్చేలా చేద్దాం. కాబట్టి నా లొట్ట పిట్ట రాజా, ఓ అన్నగా చెబుతున్నా, తిన్నగా నా త్వరా, గొడుగులా నీకు నీడలా ఉంటా, గూగుల్లా నీకు గైడ్ చేస్తా, నన్ను నమ్ము రాజా. నమ్ముతాను సార్. నా మానానికి మీరు ప్యాంట్ వేసినప్పుడే మగాడి శీలానికి మీరు ఎంత విలువిస్తారో అర్థమైంది. మిమ్మల్ని గురువులా భావించి మీతో వస్తాను సార్. శభాష్.